ఐదు కోట్లు కొడుతున్నాం. ఇండస్ట్రీ ఇటు టైగర్ రేస్ దసరా మాదే పన్నెండు వేల బాక్స్ ఆఫీస్ అంటే మొదలు ఈ రోజే. జై మాస్ మహారాజ్, జై మాస్ మహారాజ్. ఒక్కొక్కరి ఉచ్చగోత ఉచ్చగోత పింటల్ బయలుదేరి మసాల బ్యాక్. క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా బీరు బిర్యానీ లాగా ఉంది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకు పీజీలు ఎగిరిపోతాయి. అయా మల్టీస్టార్ మనం రాజా. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. అన్న చెప్పాను కదా, ఓవరాల్ గా చెప్పాను, నన్ను అర్థం చేసుకోవాలి. క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా. క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా బీరు బిర్యానీ లాగా ఉంది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకి పీజీలు ఎగిరిపోతాయి. డిగ్రీ గురించి కాదు, ఇప్పుడు పీజీ గురించి మాట్లాడుతున్నాను. టైగర్ నాగేశ్వర మూవీ అంటే నాకైతే నిజంగా బాగా నచ్చింది మూవీ. అంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఒక 20 మినిట్స్ స్టిమ్ చేసిన అంటే బాగుండేది, బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఓవరాల్ గా ఇట్స్ గుడ్ మూవీ బ్రో. నాకు ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. రాబరీ సీన్స్ కావచ్చు, అవి ఇవి కావచ్చు. అండ్ రవితేజ గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. రవితేజ గారి ఈ సింధూరము ఖడ్గము అవి ఇవి అంటా ఉంటారు కదా, నేనింత విక్రమార్కుడు అని. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ పర్సెప్షన్ మారుతుంది. టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారి కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటారనమాట. సో బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఓర్చుకుంటే ఓవరాల్ గా మూవీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. స్టోరీ బాగుంది, రవితేజ గారి చాలా మూవీస్ తర్వాత స్టోరీ ఇంత బాగుండేది లాస్ట్ ఒక ఆయన ఒక 5-6 మూవీస్ లో నాకు తెలిసి ఇదే అని నాకు అనిపిస్తా ఉంది. మంచి మూవీ, స్టోరీ అయితే బాగుంది. డెఫినెట్లీ ఇప్పుడు నార్త్ ఇండియా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది కదా ఇది వచ్చేసి. ఆ ఫస్ట్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతారు ఫస్ట్ హాఫ్ వచ్చేసి. సో ఓవరాల్ గా మంచి మూవీ అని నాకు అనిపించింది. మూవీ బాగుండడం పక్కన పెడితే రవితేజ గారు ఫోన్ చేశారు. అవునా, నీ పర్స్ కొట్టేస్తున్నానని. ఆయన ఫోన్ చేసి మరి దొంగతనం చేస్తున్నారంట. ఆయన దొంగతనం చేయడమే, ఎవరికైనా ఫోన్ చేసి దొంగతనం చేయొచ్చు. పిఎం కి ఫోన్ చేసి దొంగతనం చేస్తాడు ఈయన. చెప్పి దొంగతనం చేయడం అంటే మరి అప్పట్లో స్టోట్పురం లాగా ఉండేది. అసలు ఆ విజువల్ గా భలే చూపించారు చెప్పాలంటే. 1970 టైంలో అసలు ఎలా ఉండేది విజువల్, ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు, ఆ దొంగతనం చేసే ట్రైనింగ్ ఎలా ఇస్తారు అనేది అన్ని చూపించారు, రీసెర్చ్ బాగా చేశారు. మరి ఫస్ట్ హాఫ్ అంతా దొంగగా చూసిన రవితేజ గారిని క్లైమాక్స్ లో దేవుళ్ళో చూపించారు డైరెక్టర్. దొంగ ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది, అసలు దొంగలుగా ఎందుకు మారాల్సి వచ్చింది ఆ ఊరంతా కూడా అనేది కథ. అదంతా స్క్రీన్ లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ రేణుదేశాయ్ గారి పాత్ర అయితే మాత్రం అదిరిపోతుంది. 10 నిమిషాలు ఉన్న క్యారెక్టర్ కూడా అది కూడా ఊరికి మంచి చేసే క్యారెక్టర్ అదిరిపోతుంది. ఈ సినిమాలో రవితేజ గారు మరి చిలిపి పనులు, ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ ఒక హీరోయిన్, మళ్ళీ కాకుండా సిలకలూరు పేటలో మళ్ళీ ఖాతాలు ఓపెన్ చేశారు. మామూలుగా కాదు ఈయన, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని పునాదులు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ కానీ ఈయన ఈయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటది అంటే, అన్ని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవడానికి వస్తారు హీరోయిన్లు. అసలు హైలైట్ చెప్పాలంటే రవితేజ గారు లింగ్ లుక్స్ అయితే మాత్రం అదిరిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా అలా ఉంటారో లేదో తెలియదు, కానీ ఈయన దొంగలా కనపడట్లే. ఓ అమ్మ బీభత్సంగా కనపడుతున్నాడు ఈయన రసికరాజా. అసలు తెలియని వ్యక్తిని మనం అలా చూసాం కాబట్టి, మరి తెలిసిన వ్యక్తులు కొంతమందిని ప్రముఖులను పెట్టి బాలయ్య బాబు గారిని పెట్టి తీస్తే ఎలా ఉంటది. ఏ పరిటాల రావు గారి స్టోరీని తీసుకొని ఒక 2,000-3,000 సుమ్మలు దించి ఏ వివేక డైరెక్షన్ లో చేస్తే షేక్ అవుతుంది. ఆల్రెడీ రవితేజ గారు ఇండస్ట్రీకి ఫోన్ చేశారంట, చేసిన ఇట్టు కొడతానని చెప్పి. అది కూడా దొంగతనం ఈయన, ఇట్టు కూడా దొంగతనం ఈయన. ఓకేనా, బాగుందన్న. ఒక 3 అవర్స్ ఉంటది మూవీ, కొంచెం లాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ కూడా. కానీ ఏంటంటే మనం లీలం అయిపోతాం క్యారెక్టర్ లో. అవును, రియల్ అదే అదే, అది చూపించే విధం బాగుంది. అంటే విధానం బాగుంది, స్క్రీన్ ప్లే మెయిన్. మనకి ఇప్పుడున్న జనరేషన్ కెమెరాలు పెట్టేస్తే అవ్వదు. ఓల్డ్ స్క్రీన్, అప్పుడు మనుషులు ఎలాగ బట్టలు లేకుండా చొక్కలు లేకుండా ఎలా ఉండేవారు, ఎన్ని క్లియర్ కట్ గా చూపించారు. మన నిజంగా దొంగతనాలు అప్పుడు ఎలా చూడలేదు కాబట్టి స్క్రీన్ లో చూపించారు. బాబు నాయన అలాగని చెప్పి దొంగతనాలు చేయగలరు బాబు. లాస్ట్ రవితేజ గారిని కాల్చి పాడదొప్పుతారు, మిమ్మల్ని కూడా అలా కాల్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎట్లా